హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ టు విషిత్ మమ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో చిప్స్ అండి. మనం ఇంట్లోని పొటాటో చిప్స్ని చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనం సాల్ట్ని కూడా అడిషనల్గా యాడ్ చేయాల్సర్లేదు, ఎందుకంటే మనం వీటిని ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టుకుంటాం కాబట్టి ఇవి సాల్టీగా ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఇవి మనం బయట కొనుక్కున్న చిప్స్ కంటే చాలా టేస్టీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా పొటాటోస్ని తీసుకోండి. నేనైతే 2 పొటాటోస్ని తీసుకున్నాను. మీరైతే ఎంత క్వాంటిటీలో చిప్స్ అయితే కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు వీటిని పీల్ తీసుకొని శుభ్రంగా కడగండి వాటర్తో. ఇప్పుడు చిప్స్ తురిమే పీట ఉంటుంది కదండి, అది తీసుకొని ఏ విధంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకునే పీటని తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఏ సైజులో అయితే మనకి ఇవి కావాలో మనం వాటిని ఏ సైజులో కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ చిప్స్ రావడానికి నేను ఈ సైజులో అయితే కట్ చేశాను. మనం చిప్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోగానే అవి మనకి స్మాల్ సైజ్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఈ సైజులో కట్ చేసుకొని ఒక బౌల్కి కొంచెం వెల్త్గా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో 2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ సాల్ట్ వాటర్లో మనం ముందుగా స్లైస్గా కట్ చేసుకున్న ఈ చిప్స్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు వాటర్లో నానివ్వండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఈ చిప్స్ని వాటర్ నుంచి రిమూవ్ చేసి ఈ విధంగా కాటన్ క్లాత్ మీద ఉంచండి, ఎందుకంటే మనకి చిప్స్కి ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు వీటికి ఏమాత్రం అనేది వాటర్ ఉండకూడదు. కాబట్టి మీకు వీలైనంత మటుకి ఈ వాటర్ని ఆ క్లాత్తో ఈ విధంగా రిమూవ్ చేసేయండి. మీకు వీలైతే కనుక వీటిని ఫ్యాన్ కలిపి కొంచెం సేపు ఆరబెట్టండి, లేకపోతే కొంచెం సేపు ఎండలో ఉంచండి. చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ని అన్నిటిని రిమూవ్ చేయాలి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా కడాయి తీసుకోవాలి. దాని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో ఉంచి 1 బై 1 ఈ విధంగా కట్ చేసుకున్న చిప్స్ని యాడ్ చేసుకోండి. ఈ పొటాటో చిప్స్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాల పాటు. ముందుగానే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచినట్లయితే అవి చుట్టూతో ఫ్రై అయ్యి మధ్యలో మాత్రం మెత్తగానే ఉంటాయి. కాబట్టి మనం ముందుగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక చోటే ఉంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి. తర్వాత ఒక 20 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ అయిన పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి, చిట్కలో రెడీ అయిపోయినాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాదండి, ఈ చిప్స్కి మనం అడిషనల్గా సాల్ట్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. నేను ముందుగానే చెప్పాను కదా, ఇవి మనం సాల్ట్ వాటర్లో ముందుగా నానబెడతాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.